శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 31/3/2024. అవ్యక్త బాబ్ దాదాగారి మహావాక్యాలు. వర్తమాన సమయానుసారంగా వైరాగ్యవృత్తిని ధారణ చేసుకోండి మరియు సాధన యొక్క వాతావరణాన్ని తయారు చేయండి. ఈరోజు విశేషంగా స్నేహము యొక్క రోజు. అమృతవేళ నుండి నలువైపులా కల పిల్లలు స్నేహపు అలలలో తేలియాడుతూ ఉన్నారు. పిల్లల ప్రతి ఒక్కరి మనస్సులోని స్నేహము మనోభిరాముడైన బాబా వద్దకు చేరుకున్నది. ఈరోజును బాబ్దాదా యజ్ఞస్థాపనలో విశేషమైన పరివర్తన రోజు అని అంటారు. ఈరోజు విశేషంగా బ్రహ్మా బాబా వెన్నెముకగా అయ్యి తన పిల్లలను విశ్వవేదికపై ప్రత్యక్షము చేశారు. ఈరోజు సమర్థమైన రోజు, పిల్లలకు విల్ పవర్ ఇచ్చిన రోజు. బ్రహ్మా బాబా గుప్త రూపములో పిల్లలతో కార్యమును చేయిస్తున్నారు. ఈ అవ్యక్తమైన రోజు పిల్లల కార్యాన్ని తీవ్రగతిలో తీసుకుని వచ్చే రోజు కూడా. ఈరోజు భాగ్యవితాత బ్రహ్మా బాబా పిల్లల ప్రతి ఒక్కరి విశేష స్నేహానికి బదులుగా వరదానాల భండారాన్ని భండారీగా అయ్యి పంచుతున్నారు. అవ్యక్త స్థితిలో స్థితులై మిలనాన్ని జరుపుకునే పిల్లలందరూ ఏ వరదానాన్ని కావాలంటే ఆ వరదానాన్ని పొందుకోగలరు. ఇది తెరచి ఉన్న వరదానాల ఖజానా. ఏమి కావాలంటే అది, ఎంత కావాలంటే అంత ప్రాప్తించే శ్రేష్టమైన రోజు ఇది. పిల్లల స్నేహానికి బదులుగా బాబా వరదానాల కానుకను ఇస్తున్నారు. ఈ కానుక కొరకు శ్రమ చేయాల్సిన అవసరము ఉండదు. ఇది సహజముగా ప్రాప్తిస్తుంది. బాబ్దాదా నుండి వరదానాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సాధనము మనస్పూర్వకమైన స్నేహాన్ని కలిగి ఉండటమే. స్నేహము అనే ఖజానా ద్వారా మీరు అవినాశీ వరదానాలను పొందుకోగలరు. స్నేహమే మిమ్మల్ని ఇక్కడికి లాక్కొని తీసుకుని వచ్చింది. స్నేహములో ఉండటము చాలా సహజము. పురుషార్థపు శ్రమ చెయ్యాల్సిన అవసరం ఉండదు. స్నేహపు అనుభవము ప్రతి ఒక్క ఆత్మకు ఉంది. అర్ధకల్పము దేహదారులతో ఉన్న స్నేహము ఇప్పుడు ఒక్క తండ్రితో జోడించబడి ఉంది. మొదట వేరువేరు సంబంధాలు ఉండేవి, ఇప్పుడు ఒక్కరిలో సర్వ సంబంధాలు ఉన్నాయి. స్నేహము అంతా ఒక్క తండ్రితోనే ఉంది. కావుననే మీరు ప్రతి ఒక్కరూ నా బాబా అని అంటారు. ఇప్పుడు మీ పూర్తి స్నేహము ఒక్క బాబాతోనే ఉంది. ఎల్లప్పుడూ నా బాబా, నా బాబా అంటూ ఆత్మీక సంభాషణను చేస్తారు. స్నేహపు పుష్పాలను బాబ్దాదాకు సమర్పించారు. మంచి మంచి స్నేహ పుష్పాలు బాబా వద్దకు చేరుకున్నాయి కూడా. పిల్లలందరికీ ఒక్క తండ్రితో స్నేహము ఉంది. ఈ స్నేహ స్వరూపాన్ని సాకారములో ప్రత్యక్షము చెయ్యండి. అప్పుడే మీరు బాబ్ సమాన్గా కాగలరు. మీ ముఖములో అందరికీ పరమాత్మ తండ్రి యొక్క మరియు బ్రహ్మా బాబా యొక్క గుణాలు కనిపించాలి. మీ నయనాలు, మాటలు, ఆలోచన విధానము, వైబ్రేషన్లు అన్నీ అతీతమైనవి అని అనిపించాలి. బాబ్దాదా పిల్లలందరి నుండి ఈ ప్రత్యక్షతను కోరుకుంటున్నారు. వాణి ద్వారా ప్రత్యక్షతను చేసినప్పుడు వాణి యొక్క ప్రభావం పడుతుంది. దానికంటే కూడా గుణాలు మరియు కర్మల యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది.
ఎవరు మిమ్మల్ని చూసినా వీరి కళ్ళల్లో ఏదో విశేషత ఉంది అని ప్రతి ఒక్కరికి అనుభవం కావాలి. మీ ముఖము అందరికీ అలౌకికమైనది అని అనిపించాలి. మీ బాప్ సమాన్ స్థితి ద్వారా పరమాత్మను ప్రత్యక్షము చేయండి. వర్తమాన వాయుమండలము అనుసారంగా మనస్సులో హృదయముతో ఇప్పుడు వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేసుకోండి. సాధనాలను ఉపయోగిస్తూ కూడా సాధనను పెంచుకుంటూ ఉండాలి. బేహద్దు వైరాగ్య వృత్తిని ధారణ చేయాలి. బ్రహ్మబాబా చివరి క్షణము వరకు సాధనాల ప్రయోగానికి దూరంగా ఉన్నారు. సాధనాలను ఉపయోగిస్తూ బేహద్దు వైరాగ్య వృత్తిని ధారణ చేశారు. యజ్ఞ స్థాపన సమయములో సాధనాలు సమృద్ధిగా ఉండేవి. దానితో పాటు బేహద్దు వైరాగ్య వృత్తి అనే భట్టీని కూడా నిర్వహించారు. 14 సంవత్సరాలు తపస్సు చేశారు. బేహద్దు వైరాగ్య వృత్తి వాతావరణము ఉండేది. విశ్వాత్మల కళ్యాణము కొరకు మీరు సాధనాలను ఉపయోగిస్తున్నప్పటికీ సాధనను పెంచుతూ ఉండాలి. నేడు ప్రతి ఒక్కరూ అనేక రకాల చింతలలో మునిగి ఉన్నారు. మీరు సర్వాత్మల చింతలను తొలగించేవారు. నలువైపులా శక్తిశాలి తపస్సును చేయండి. ఆ తపస్సు మనసాసేవకు నిమిత్తముగా కావాలి. తపస్సు ద్వారా శక్తిశాలి సేవను చేయండి. రోజు రోజుకు సమయము సమీపముగా వస్తూ ఉంది. నిరంతర శక్తిశాలి వాతావరణము తప్పక తయారు చేయాలి. బాబా సమానంగా కావాలంటే మొట్టమొదట బేహద్దు వైరాగ్య వృత్తిని ధారణ చేయండి. నలువైపులా కల అతి స్నేహి పిల్లలందరికీ, బేహద్దు వైరాగ్య వృత్తిని ధారణ చేసేవారికి, దృఢ నిశ్చయబుద్ధి గల పిల్లలకు బాప్దాదా 1కి కోటానుకోట్ల స్నేహాన్ని బదులుగా ఇస్తున్నారు. మనోభిరాముని మనసులో ఉండే పిల్లలందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము శ్రేష్ఠ సంకల్పపు శక్తి ద్వారా సిద్ధులను ప్రాప్తింపచేసుకునే సిద్ధీస్వరూప భవ. మీరు మాస్టర్ సర్వశక్తివంతులు. మీ సంకల్పాలలో చాలా శక్తి ఉంది. మీరు ఏ సమయములో ఏది కావాలనుకుంటే అది చేయగలరు మరియు చేయించగలరు కూడా. మీ సంకల్పాలు శుభంగా మరియు శ్రేష్టంగా ఉంటాయి. శ్రేష్టమైన సంకల్పాలు తప్పకుండా సిద్ధిస్తాయి. స్లోగన్: పరిస్థితుల అలజడి ప్రభావము నుండి రక్షించుకోవాలంటే విదేహీ స్థితిలో ఉండే అభ్యాసమును చేయండి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.